చెప్పుకోవలసింది. ఈ యుద్ధ సమయాలని వర్షంగా వర్ణించినటువంటి పద్యాలు తెలుగులో మనకి మరికొన్ని కూడా ఉన్నాయి. మరీ ఎక్కువగా వద్దు కానీ బాగా ప్రసిద్ధమైనది, ఎక్కువ మందికి ఆనందించేది, సత్యభామ నరకాసురునితో యుద్ధం చేస్తూ ఉంటే వర్షం గురిచినట్టే ఉందిట. జావల్లి ధ్వని నిర్గుణంబుగ సురల్ సారంగ యూధంబుగ ఆవిల్లింద్ర శరాసనంబుగ సరోజాక్షుండు మేఘంబుగ తా విద్యుల్లత భంగి ఇంతి సురజిద్దావాగ్నిమగ్నంబుగ తా విద్యుల్లత భంగి ఇంతి సురజిద్దావాగ్నిమగ్నంబుగ ప్రావృత్కాలము చేసి బాణచయము అంభశీకర శ్రేణిగాన్ ప్రావృత్కాలము చేసి బాణచయము అంభశీకర శ్రేణిగాన్ జవల్లీధ్వని నిర్గుణంబగ సత్యభామ శరప్రసారం చేస్తూ ఉంటే ఆ వింటి నారి ధ్వనే గర్జనగా వినపడిందట. సురలు సారంగయూధంబుగ వర్షం కురిసే ముందు రకరకాల కీటకాలు ఆకాశంలో తిరుగుతూ వ్యాపిస్తాయి. అందుకని దేవతలు చూడడానికి వచ్చినటువంటి దేవతలే ఆకాశంలో వ్యాపించిన కీటకాలలా ఉన్నారు. అత ఆ విల్లింద్ర శరాసనంబుగ ఆవిడ పట్టినటువంటి విల్లు ఇంద్రధనుస్సులా ఉంది. హరి అంటే ఇంద్రుడు అని కూడా అర్థం ఉంది, హరి ఆవిడ భర్త. సురలు సరోజక్షుండు మేఘంబుగా మరి కమ్మిన మేఘం ఏదయ్య అంటే నీలమేఘశ్యాముడు మనవాడు ఉండగా వేరే మేఘం ఏమిటండి అన్నారు. చూస్తున్న కుష్ఠుడే మేఘం అన్నారు. తా విద్యుల్లత భంగి మరి ఆవిడ ఏమిటండి ఆయన మేఘం అయితే ఆ మేఘంలో మెరిసి మెరుపు తీయగా అన్నారు. ఎంత బాగా వర్ణించారు బొమ్మరపోతున్న గారు. ఇంతి సురజిత్ దావా అగ్ని మగ్నంబుగా మరి ఈ వానంతా దేనికండి అంటే రాక్షసుల సైన్యం అనేటువంటి దావానలాన్ని ఆర్పడం కోసం అన్నారు. ప్రవృత్కాలము చేసి మరి కురుస్తున్న వానేదయ బాణచయము అంభశీకర శ్రేణిగా అలా వర్ణించారు. వర్షాన్ని వర్ణించిన సందర్భాలు చాలా ఉన్నాయి.